అర్జున్ రెడ్డి రిలీజై ఏడేళ్లైన సందర్భంగా సోషల్ మీడియాలో విషస్ చెప్పుకున్నారు విజయ్ సందీప్ మరోసారి కలిసి సినిమా చేద్దామని టెన్త్ యానివర్సరీకైనా సినిమా చేద్దామని అడిగిన విజయ్కి ఓకే చెప్పారు సందీప్ గతంలో కూడా ఇలానే సినిమా చేద్దామని చెప్పి విజయ్కి హ్యాండ్ ఇచ్చిన సందీప్ ఈసారి కూడా విజయ్ని లైట్ తీసుకున్నట్టే కనిపిస్తోంది ఎందుకంటే సందీప్ వచ్చే నాలుగేళ్ల ప్లాన్ని ఆల్రెడీ సెట్ చేసేసుకున్నారు సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్నైట్ స్టార్డం తెచ్చుకున్న డైరెక్టర్ ఈ సినిమాతో విజయ్ దేవరకొండ రేంజ్ కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది అర్జున్ రెడ్డి రిలీజై ఏడేళ్లైన సందర్భంగా మరోసారి సినిమా చేద్దామంటూ విజయ్ సందీప్ తో సోషల్ మీడియాలో అడుగుతూనే ఉన్నాడు అయితే సందీప్ మాత్రం విజయ్ మాటల్ని పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించటం లేదు ఎందుకంటే సందీప్ వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు అర్జున్ రెడ్డి టెన్త్ యానివర్సరీకైనా మనం సినిమా చేద్దామంటూ విజయ్ అడిగిన దానికి ఓకే అయితే అన్నారు కానీ సందీప్ ప్లాన్ మాత్రం వేరే ఉంది సందీప్ రెడ్డి ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ తో పాటు రణబీర్ కపూర్ తో యానిమల్ పార్క్ చేయాల్సి ఉంది ఇప్పటికే ప్రభాస్ తో సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ సూపర్ఫాస్ట్ గా జరుగుతోంది అంతేకాదు ఇప్పటికే డిలే అవుతున్న ఈ పవర్ఫుల్ పోలీస్ యాక్షన్ డ్రామాని ఈ ఇయర్ లో కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో కానీ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వచ్చే నాలుగేళ్లలో స్పిరిట్ మూవీతో పాటు యానిమల్ పార్క్ మూవీస్ చేస్తాను అని ఇప్పటికే అనౌన్స్ చేశారు సందీప్ దాంతో సందీప్ విజయ్ దేవరకొండ సినిమా చేసే ఛాన్సే లేదని మరోసారి విజయ్ హ్యాండ్ ఇచ్చినట్టే అని తెలుస్తోంది విజయ్ కి అర్జున్ రెడ్డితో ఇమేజ్ మొత్తం మారిపోయి స్టార్ స్టేటస్ వచ్చేసింది ఈ మధ్య విజయ్ వరుసగా ఫ్లాప్ లో ఉన్నాడు మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అయితే ఆ సినిమా ఏ వేరు అందుకే అర్జున్ రెడ్డి కాంబినేషన్ ని మరోసారి చూడడానికి ఆడియన్సే కాదు విజయ్ దేవరకొండ కూడా వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్న విజయ్ సందీప్ రెడ్డితో సినిమా చేసే టైం ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు